ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దేశీయంగా ధరల పెరుగుదల కారణంగా చిన్న మరియు మధ్యతరహా తయారీ కంపెనీలకు ఉద్యోగావకాశాలు దెబ్బతినడంతో ప్రధానంగా చైనా నుండి డంపింగ్ ను నిలిపివేయడానికి విధించిన కొన్ని ఉక్కు ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా ఉపసంహరించుకోనున్నట్లు భారత్ సోమవారం తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫెడరల్ బడ్జెట్తో భాగంగా సెప్టెంబర్ ముప్పై వరకు అల్యూమినియం లేదా జింక్ అల్లాయ్ స్టీల్ బార్లు రాడ్లు మరియు ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తుల దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీలు రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్లో ప్రకటించింది మార్పులు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయి చైనా కాకుండా ఇతర ప్రధాన ఎగుమతిదారులు వియత్నాం మరియు దక్షిణ కొరియా గత ఏడాది జూన్లో రిమోట్ హిమాలయ సరిహద్దుల్లో భారతదేశం మరియు చైనాలు తమ చెత్త సైనిక ప్రతిష్టంభనలో నిమగ్నమైనప్పుడు కొన్ని సుంకాలు విధించబడ్డాయి నాన్ అలాయ్ అలాయ్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ యొక్క సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ మరియు లాంగ్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీలను పది నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు శాతంకి తగ్గించనున్నట్లు భారతదేశం సోమవారం తెలిపింది ఇటీవలి కాలంలో ఇనుము ఉక్కు ధరలు భారీగా పెరగడంతో మైక్రోస్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మరియు ఇతర వినియోగదారుల పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో తన బడ్జెట్ ప్రకటనలో తెలిపారు చిన్న మరియు మధ్య తరహా సంస్థలు భారతదేశం యొక్క ఉత్పాదక సామర్థ్యానికి ముప్పై శాతం పైగా సహకారం అందిస్తాయి మరియు దేశం యొక్క సరుకుల ఎగుమతుల్లో నలభై ఐదు శాతం పైగా ఉన్నాయి నవంబర్ డిసెంబర్ ఈ మధ్యకాలంలో దేశంలో ఉక్కు ధరలు ఇరవై ఐదు శాతం వరకు పెరిగాయి ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల మరియు ముడి సరుకుకు ప్రధానంగా యునుపా ఖనిజం యొక్క అధిక ధరలకు అనుగుణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా బెంచ్ మార్క్ చేయబడిన ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు యుఎస్ యూరోప్లలో పోలిస్తే భారతదేశంలో ఇప్పటికీ తగ్గింపు ధరలలో ఉన్నాయి అని జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్లో వాణిజ్య మరియు మార్కెటింగ్ కార్యకలాపాల డైరెక్టర్ జయంత్ ఆచార్య రాయిటర్స్తో అన్నారు ప్రధాన స్టెయిన్లెస్ స్టీల్ తయారీదారులు చౌకైన చైనీస్ దిగుమతులు దిగుమతులు స్థానిక మార్కెట్లను ముంచెత్తే ప్రమాదాలను పేర్కొంటూ యాంటీ డంపింగ్ సుంకాల సస్పెన్షన్ను వ్యతిరేకించారు స్పెషల్ స్టీలే కాకుండా ఇండియా చైనా నుంచి వచ్చే మామూలు స్టీల్ కూడా తీసుకోవడం మానేసింది వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క ఇన్వెస్టిగేషన్ విభాగం డీజీటీఆర్ చైనా నుండి కొన్ని ఉక్కు దిగుమతులపై ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీని కొనసాగించాలని సిఫార్సు చేసింది ఇది దేశీయ తయారీదారులకు పొరుగు దేశం నుండి చౌకగా వచ్చే సరుకుల నుండి రక్షించడానికి చైనా నుండి ఇనుము లేదా నాన్ అలాయ్ స్టీల్ లేక అలాయ్ స్టీల్తో సక్రమంగా గాయపడిన కాయిల్స్తో చుట్టబడింది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల పాటు సబ్జెక్ట్ దేశం చైనా నుండి ఉద్భవించిన లేదా ఎగుమతి చేసిన వస్తువులు దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని కొనసాగించాలని అథారిటీ సిఫార్సు చేస్తుంది సిఫార్సు చేయబడిన సుంకం అనేది వస్తువుల భూమి విలువ మరియు టన్నుకు ఐదు వందల నలభై ఆరు డాలర్ల మధ్య వ్యత్యాసం భూమి విలువ టన్నుకు ఐదు వందల యాభై ఆరు డాలర్ల కంటే ఎక్కువ యాంటీ ఉంటే ఐదు వందల నలభై ఆరు డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే యాంటీ డంపింగ్ సుంకం వర్తించదు అది జోడించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి